కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు సార్ వాసవానికి అది మేము మా పని చేయలేని పరిస్థితిలో ఉన్నాము వాసవానికి కనీసం మా 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 తోటి సహాయంగా పని చేసే వీవేలు కూడా పని చేయడానికి భయపడుతున్నారు సార్ వాసవానికి ఆడవాళ్ళ పట్ల మాత్రం గౌరవం అనేది మాత్రం లేకుండా మాత్రం చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు ఇవాళ కూడా వెంకటాపేట మార్కెటింగ్ సెంటర్కి వచ్చిన సార్ సెంటర్ ఓపెనింగ్ కోసం కొంచెం లేట్ అయినందుకు గాను మెమో పెట్టింది సార్ సెంటర్ ఓపెనింగ్ లేట్ అవడానికి కారణానికి కూడా మెమో పెట్టి ఇది మీరే బాధ్యులు అని అంటున్నారు సార్ రిపోర్ట్ తక్కువైందంటే అయిపోయి అది చెప్పుకోవాలంటే చాలా అదున్న సార్ ప్రాబ్లం ఉన్నది బ్యాంకులలో అంటే ఏం చేస్తున్నారు చెప్తలేరా చెప్తే మాత్రం అక్కడ ఉండ సార్ నేను చాలా సార్లు కంప్లైంట్ ఏపీఎంలో చెప్పినా డీపీఎంలో చెప్పినా ఏపీడీ సార్ కూడా చెప్పినా పీడీ సార్ గారు కూడా చెప్పినా ఆ సమస్యలు సాల్వ్ అవుతలేవు కానీ ఆ సమస్య వచ్చేసరికి మళ్ళీ చెప్పలేదు అనకుండా దాన్ని దాట వేసుకుంటా నువ్వు చెప్పలేదు ఏం చేస్తున్నావు నీకు కామన్ సెన్స్ లేదు నువ్వు బ్యాడ్ నీకు వర్క్ రాదు నువ్వు అందులో వీక్ ఉన్నావు ఇందులో వీక్ ఉన్నావు నీ పద్ధతి బాగాలేదు మార్చుకోవాలి మార్చుకోకపోతే నీకు బాగుండదు నీకు మెమో ఇస్తాం సస్పెండ్ చేస్తాం ఇట్లా నానా రకాలుగా సార్ ఇబ్బందికరంగా ఉంది సార్ మానసికంగా మాత్రము మాకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్ ఆడవాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్ అనేది ఉండాలి సార్ అది మాత్రం ఎలాంటిది కూడా లేకుండా మాట్లాడుతున్నాం సార్ ఎవరు చేస్తున్నారు అడిషనల్ పీడియా అంజయ్ సార్ సార్ మెంబర్లు ఒప్పుకోకపోయినా మాదే బాధ్యత వాళ్ళ కాలు మొక్కాలి ఇప్పియాలి వాళ్ళ కాలు మొక్కి వాళ్ళ కట్టిపియాలి ఇది మా పరిస్థితి ఇక్కడ మేము ఇక్కడ ఆఫీస్ లో మేము సాయంత్రం దాకా 7 గాని 8 గాని వర్క్ చేసుకుంటాం మళ్ళీ తెల్లారేసరికి రిపోర్ట్ కావాలంటారు ట్యాబులు తీసుకోవాలి పిల్లల్ని అక్కడ వడేలా రాత్రి 1 దాకా 8 దాకా మళ్ళీ ట్యాబ్లలో డాటా ఎంట్రీ చేసుకోవాలి ఇక మాకు తిండి అద్దు నిద్ర అద్దు జీవితం మొత్తం ఇదే మాకు నిజమే ఇంట్లో మేము పెద్ద ఇంత చేసినా కూడా మాకు సన్మానాలు కానీ సత్కారాలు కలిసి తిట్టకుండా ఉంటే చాలు మాకు ఇంతకంటే పెద్ద కావాల్సింది ఏం లేదు మేము జాబ్ చేయడానికి వస్తున్నామా లేకపోతే మేము ఎవరిని ఇంకా నీచమైన పనులు చేయడానికి మేము వస్తున్నామా మండలికి ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి మేము నౌకరీ చేస్తున్నాము మా కడుపు తిప్పల కోసం మేము కష్టపడుతున్నాము కానీ ఒక ఏపీడీ అయి ఉండి పైన పైన అధికారులు మా బాధ్యతలు కానీ బాధలు కానీ అర్థం చేసుకోవాలి సమస్య ఏంటిది అనేది ముందు తెలుసుకోవాలి ఏదైనా సమస్య మాకు ఇది ఉంది అని చెప్తే నువ్వు నోరు మీరు నువ్వు మాట్లాడకు అని మొహం మీద కొట్టేస్తే మేము మా బాధలు ఇంకెవరికి చెప్పుకుంటాం మరి మేము ఇంకొకటి బ్యాంక్ లింకేజ్ మాకు టార్గెట్ ఉంది కాదనట్లేదు బ్యాంక్ లింకేజ్ ఏ మంత్ ఎంత టార్గెట్ ఉంది అని ఇదివరకు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎప్పుడో మార్చిలో వచ్చే టార్గెట్ డిసెంబర్ లో కంప్లీట్ కావాలంటే ఏ రకంగా అవుతాం మేము అది మూడు నెలల క్రితం ముందు పని కూడా ఇప్పుడే ఏమంటారు మరి మాకు ఆ జీతాలన్నీ మరి మాకు ముందే వేస్తలేరు కదా చేయడానికి జీతాలకేమో మేము ఆగాలి అంది వేగనకి ఎప్పుడైనా రోడ్ పైన కనిపిస్తే ఒకసారి రివ్యూలో నేను ఏపీఎం అంటే నేను ఏపీఎం పర్మిషన్ తీసుకుని నేను లేట్గా పోయినా సార్ ఒక గంట అంటే కూడా వెంబడి ఆ ఫోటో తీసి మొహాన కొడితే ఏర్పడుతుండే అన్నారు అయినా వదిలిపెట్టేసినాము మండలికి వచ్చినాక కూడా ఇంకా ప్రతిసారి కామన్ సెన్స్ లేదు కొంచెమన్న బుద్ధి అనిపించదా సిద్ధి అనిపించదా జీతాలు తీసుకుంటారా మీరు అంటే మాకు వచ్చే జీతం 10,000 కరీంనగర్ నుంచి ముస్తాబాద్ నౌకరీ అయితే మాకు వచ్చే జీతం 10,000